దేవుని గన్నామును స్తోత్రంలో ప్రియులని మీ అందరికీ వందనాలు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతని బహుగణుడైన రాజుగా చేశాను అని రాయబడింది. 12 ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి దావీదు మొదట సౌలు రాజుగా ఉన్నాడు. తర్వాత దావీదు మహారాజు రాజుగా ఉన్నాడు. ఆయన తదనంతరం దేవుడు సొలొమోను రాజుగా చేశాడు. సొలొమోను అన్నలందరూ తనకంటే పెద్దవారందరూ ఉంటుండగా దేవుడు సొలొమోను పుట్టకృతమే నీకు గర్భవాసన పుట్టబోయేవాడే నీ తదనంతరం రాజు రాజ్యం సింహాసనం ఎక్కుతాడని చెప్పాడు. ఆ ప్రకారమే దేవుడు ఆయన్ని ఆశీర్వదించి రాజ్యాన్ని ఇచ్చాడు. చిన్న వయసులోనే ఈయన రాజు అయ్యాడు. చిన్న వయసులోనే సొలొమోను రాజు అయ్యాడు. తర్వాత 2వ వచనం, యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజం గుడారము గిబియోను నందుండెను కనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకు న్యాయాధిపతులకు ఇశ్రాయేలు పితరుల ఎండ్లకు పెద్దలైన వారికి అందరికి అనగా ఇశ్రాయేళ్ళకు అందరికీ ఆజ్ఞేయగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠం నద్దకు పోయిరి అని రాయబడింది. ఇక్కడ ఈయన దేవుని తన రాజు అయి సింహాసనం ఎక్కిన తర్వాత దేవుని ఆరాధించటకు మరి మోషే చేయించిన సమాజ గుడారం గిబియోన్లో ఉంది కాబట్టి అక్కడ బలిపీఠం దగ్గర బలు అర్పించటం ఆయన వీరందరినీ ఇశ్రాయేలు పెద్దలందరినీ సహస్రాధిపతుల్ని శతాధిపతుల్ని ఇశ్రాయేలు పెద్దల ఇండ్లకు పెద్దలని వారందరినీ పిలిపించి వారందరితో కలిసి ఆయన గిబియోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. 6వ వచనం, సమాజము గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం నద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలు అర్పించాను. అక్కడ ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ 1000 దహన బలు అర్పించి ఆ రాత్రి అక్కడే ఆయన ఉన్నాడు. ఆ రాజు అక్కడే ఉన్నాడు. 7వ వచనం నుంచి చదువుకుందాం. ఆ రాత్రి నందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై చిన్నవాడు రాజ్యానికి వచ్చాడు, దేవుని పట్ల కృతజ్ఞతతో దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ బలు అర్పించి ఆ రాత్రి అక్కడే దేవుని సముఖంలో ఉన్నప్పుడు దేవుడు సంతోషించి ఆ రాత్రి ఆయనకు ప్రత్యక్షమై చెప్పాడు, నేను నీకేమి ఇవ్వాలని కోరుకుంటున్నావు అడగమని అడిగాడు దేవుడు. 8వ వచనం, సొలొమోను దేవునితో ఎలాగ మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచము. నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ గొప్ప జనులకు న్యాయం తీర్చ శక్తి గలవాడేవాడు. నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివి నాకు దయచేయము అని దేవుణ్ణి అడిగాడు. నేను నీ విస్కరణలో లేవన్న నీ ప్రజలు ఇంత జనం మీద నన్ను రాజుగా నియమించావు కాబట్టి నాకు కావలసిన జ్ఞానము తెలివి ఆ ప్రజలను పరిపాలించడానికి వారికి న్యాయం చేయడానికి కావాల్సిన జ్ఞానం ఏమని అడిగినప్పుడు దేవుడు సంతోషించి అందుకు దేవుడు సొలొమోనుతో ఎలాగో సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను గంతనైనను నీ శత్రుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించి నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివి నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగా నన్ను రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనా కలిగిన ఐశ్వర్యమును సొమ్మును ఘనత నీకు ఇచ్చేదను అని చెప్పాను. దేవుడు చెప్పాడు, నీకంటే నీ ముందున్న రాజులు కానీ నీ తర్వాత ఉన్న రాజులు కానీ నీకంటే జ్ఞానవంతులు ఉండరు. నువ్వు ఐశ్వర్యంనైనా ఘనతాన్ని శత్రువుల ప్రాణాన్నైనా దీర్ఘాయువునైనా అడగకుండా నీవు నేను నియమించిన నా ప్రజలకి న్యాయం చేయటాకే నీ జ్ఞానం ఏమని అడిగావు కాబట్టి నా దృష్టికి చాలా అనుకూలమైన దాన్ని అడిగావు కాబట్టి నీకు ఘనతని ఐశ్వర్యాన్ని కూడా సొమ్మును కూడా నేను ఇస్తాను. నీ జ్ఞానం కూడా ఇంకా నీ ముందు కానీ నీ తర్వాత కానీ ఎవరూ లేనటువంటి ఎవరికి లేని జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు ఆ రోజున ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆయన జ్ఞానం కొరకు రాజులు క్యూ కట్టేవాళ్ళు. ఆ నియమించబడిన దినాల్లో ఆయన దర్శనం చేసుకోవటానికి ఆయన దేవుడు ఆయన నోట పెట్టిన వాక్కులు వెంటాకి దూర దేశాల నుంచి ప్రజలు కానుకలతో అర్పణలతో వెండి బంగారములతో గంధవర్గములతో మరి రత్నాలతో అనేకమైన ఐశ్వర్యం తీసుకుని వచ్చి రాజు దగ్గర రాజు వాక్కులు వినటానికి వారు సభ తీర్చబడినప్పుడు వారి కోసం నియమించబడిన దినంలో వారు వచ్చి వారు ఆ మాటలు వింటూ రాజుకి ఆ కానుకలు అర్పించి రాజు మాటలు వింటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయన్ని దేవుడు చాలా ఘనపరిచాడు. కొన్ని రోజులు ఆయన మంచిగానే ఉన్నాడు కానీ తర్వాత ఆయన బహుమంది కామాతృత గలవాడై బహుమంది భార్యలను చేసుకుంటూ అతను 700 మంది రాణులైన భార్యలు ఆయన కొన్నారు. 300 మంది ఉపపత్నులు 1000 మంది భార్యలను చేసుకుని ఆయన వృద్ధాప్యంలో ఆయన భార్యలు ఆయన విగ్రహారాధన తట్టు దేవునికి ఇష్టం లేని కార్యాల తట్టు తిప్పివేశారు. దేవుడు వారు ఆయన్ని 2 సార్లు హెచ్చరించాడు. 2 సార్లు ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టమైన వాడుగాను, దేవునికి ఆయన అనుకూలమైన వాడుగాను, దేవుని ఇష్టానుసారుడైన వాడుగాను ఆయన జీవించి దేవునికి ఏది ఇష్టమో అది దావీదుకి ఇష్టమైనట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా ఆయన హెచ్చరించబట్టకు దేవుడు ఆయన హెచ్చించినప్పుడు దావీదు దేవుడికి నమ్మకస్తుడిగాను విధేయుడిగాను దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జీవించిన వాడుగా ఉన్నాడు. మరి సొలోమోన్ అయితే ఆ విధంగా ఉండకుండా రాజ్యము ఘనత అంతా విస్తరించిన తర్వాత ఆయన త్రోవ తప్పిపోయి మార్గం తప్పిపోయి శరీర సంబంధిగా మార్చబడ్డాడు. ప్రసంగి గ్రంథముని ఆయనే రాశాడు. ప్రసంగి గ్రంథం 1 అధ్యాయం 12వ వచనంలో ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటని అని చెప్తున్నాడు, తనే చెప్తున్నాడు. ప్రసంగి అని తను చెప్తున్నాడు. ఇక్కడ ప్రసంగి గ్రంథం 2 అధ్యాయం 4వ వచనం నుంచి నేను గొప్ప పనులు పూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధమైన ఫలవృక్షములను నాటించి తిని తన కొరకు తను ఏమేం చేసుకున్నాడో, ఏ కార్యాలు చేసుకున్నాడో, తన కొరకు ఇళ్ళు కట్టించుకున్నాడు, కోటలు కట్టించుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, శృంగార వనములు వేయించుకున్నాడు, వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించుకున్నాడు. వృక్షములకు నారుమళ్ళు నీరు పారుటకై నేను చెరువులు త్రవించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండెరి, యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రెల మేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండను మనుషులు ఇచ్చించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉత్పత్తులను ఉంచుకొంటిని అని తన గురించి తను చెబుతున్నాడు. సొలోమోను రోజుల్లో బంగారము మణుగులే సొలోమోనుకు వస్తూ ఉండేది, విస్తారంగా బంగారం వస్తుండేది. వెండి అయితే అసలు ఆ రోజుల్లో ఎందుకు చేయబడలేదు. నాకు ముందు యెరూషలేము నందున్న వారందరికంటేను నేను గరుణ్ణై అభివృద్ధి నుండి తిని నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటికీ వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులంటినీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను విచారించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టు నాకు గాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు అగుపడెను. ఇతను దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన తెలివిని, దేవుడు తనకిచ్చిన రాజ్యాన్ని, ఘనతని, వెండి బంగారములను లేక అనేక రత్నములు వస్తువులు అనేక సంపదలు దేవుడు ఏ రాజుకు లేనటువంటి ఘనత ఆయనకిచ్చి ఎంతో ఐశ్వర్యంతో తొలగుతూ ఉండగా దాన్ని దుర్వినియోగపరుచుకుని ఆయన ఇష్టానుసారంగా శరీర సంబంధంగా ఇవన్నీ ఉపయోగించుకుని ఆత్మ సంబంధమైన దాని నుంచి కోల్పోయి తను కంప్లీట్ దేవుని మార్గం తప్పిపోయినట్లుగా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ తర్వాత మొదట్లయితే దేవుని యొద్దకు వెళ్ళి బలు అర్పించి చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ తర్వాత అన్యులైన తన భార్యలు వృద్ధాప్యంలో ఆయన్ని త్రిప్పివేసినప్పుడు అతడు కంప్లీట్ దేవుని మార్గం నుంచి తొలగిపోయి ధర్మశాస్త్రం నుంచి తొలగిపోయి ఇశ్రాయేలు రాజు అయిన వాడు ఎవరైనా సరే ధర్మశాస్త్రం ఒక ప్రతిని తన దగ్గర పెట్టుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, అంతేకాదు వాక్యాన్ని చదువుతూ ఉండాలి, న్యాయంగా ప్రజలకు పరిపాలన చేస్తూ ఉండాలి. దేవుడు ఇశ్రాయేల్ రాజ్యం వంశపారంపర్యంగా ఇవ్వడు, కానీ ఆయన ఇష్ట ప్రకారమైన వారికి ఇస్తాడు. ఇక్కడ ఆ విధంగా ఉండకుండా ఈ సొలోమోను తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ శరీర సంబంధంగా ఉండి దాని కొరకు ఎన్నో ప్రయాసలు పడి ఎంతో చేసి ఇదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గ్రంథంలో రాస్తున్నాడు. ఈయన ఎంతో జ్ఞాని, కానీ ఈయన శరీర సంబంధమైన వ్యక్తి. శరీర సంబంధంగా దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని శరీర సంబంధంగా ఉపయోగించుకుని ఆత్మ సంబంధమైన జ్ఞానం తృణీకరించి ఆత్మ సంబంధమైన దాన్ని వెదకకుండా శరీర సంబంధమైన దాన్ని వెతికి దేవుడిచ్చిన జ్ఞానంలో తప్పిపోయి ఆయన వ్యర్థుడైపోయినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ నేను ఒక శరీర సంబంధం వ్యక్తి గురించి, ఒక ఆత్మ సంబంధం వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీతో. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విధంగా తప్పిపోయి ఏదో ఒక విధంగా చివరిలో పశ్చాత్తాపడి రక్షణ పొందాడే తప్ప యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే దీనికి అసలు జీవితానికి అర్థం అని చెప్పాడు, లాస్ట్కి చెప్పాడు, అదే ఫలితం అని చెప్పాడు. కానీ ఆయన శరీరకంగా జీవించి ఆత్మ సంబంధంగా తప్పిపోయి దేవునికి ఘనత తెచ్చేవాడుగా కాకుండా దేవునికి అవమానం తెచ్చేవాడుగా మలచబడినట్లుగా, దేవుడు హెచ్చరించినను నీ రాజ్యం తీసేస్తానని చెప్పినా సరే అతను దేవుని వైపు మళ్ళుకోకుండా తన ఇష్టానమైన జీవితంలోని జీవించి తన జీవిత కాలంలో సుఖభోగాల్లోనూ స్త్రీలతోనూ లేక ధనంతోనూ ఈ విధంగా జీవించాడే తప్ప ఆత్మ సంబంధంగా తను నడవలేదు. తన సమాజాన్ని తన రాజు ఎవరి మీద రాజుకు చేశాడో వారికి జ్ఞానం ప్రకటించాడే తప్ప ఆత్మ సంబంధమైన మార్గంలో వారిని నడిపించలేదు. రాజు ఏ మార్గంలో నడిస్తే ప్రజలు కూడా ఆ మార్గంలో నడుస్తారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తి పౌలు గురించి నేను మీతో మాట్లాడు. ఆయన చివరికి మిగిలిందంటే ఎలాగోలాగ రక్షణ పొందాడు అంతే. మరి ప్రసంగి అనగా సొలోమోను ఎలాగోలా చివరిలో దేవుడి యొద్ద పశ్చాత్తాపడి పరలోకం సంపాదించుకున్నాడు తప్ప తను తప్పిపోయాడు, మార్గం అంతట్లో తప్పిపోయాడు. ప్రభు కూడా వచ్చినప్పుడు సొలోమోను కంటే జ్ఞానం గలవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభువు చెప్పాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు భక్తుడిని మనం చూసినట్లయితే ఆయన సౌలుగా ఉన్నప్పుడు అతడు పరిసయుడు, అతడు హెబ్రియుడు, పరిసయుడు, బెన్యామీని గోత్రికుడు. అతడు దేవుణ్ణి ఎరగకుండా ఉండి యేసుక్రీస్తు మార్గంలో ఉన్న వారిని హింసిస్తూ, వారిని చంపుతూ, వారిని ఈడ్చుకు వెళుతూ, వారిని జైల్లో వేపిస్తూ ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడై ఉన్నాడు. అయితే దమస్కు మార్గంలో ఆయన వెళుతూ ఉండగా దమస్కులో ఉన్న అటువంటి మరి అక్కడ ఉన్న దేవుని యందు భయభక్తులు గల వారిని కూడా పట్టి చెరసాలకు అప్పగించడానికి చంపడానికి అప్పగించడానికి దమస్కు ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడ దమస్కు మార్గంలో దేవుడు ఆయన ఎదుర్కొని సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు ప్రభువా నువ్వు ఎవడమని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు నువ్వు హింసిస్తున్న యేసు నేను అని చెప్పినప్పుడు అక్కడితోనే ఆయన జీవితం విరిచివేయబడింది. ఆ కఠినత్వం పోయి ఆయన మనోత్వం వెలిగించబడి ఆయన గురిడితనమంతా పోయి ఆయన అప్పుడు ప్రభు కొరకు ఏ విధంగా జీవించాడో మరి సువార్త దండయాత్రలు చేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ అనేక దేశాలు అనేక ఖండాలు తిరుగుతూ అనేక ఆత్మలు సంపాదించి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక అనేకమైన శ్రమలు ప్రభు సువార్త కొరకు పొందుతూ మరి ఆయన ఓర్పుతో జాగరణములతో ఉపవాసములతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆయన స్వార్థ సేవ చేస్తూ అనేక సంఘాలు కట్టి మరి దేవుని నామాన్ని ప్రకటించాడు. దేవుని వైపు తిరిగిన తర్వాత దేవుని ప్రత్యక్షత దొరికిన తర్వాత ఆయన దేవుని వైపు తిరిగి ఏ విధంగా ఉన్నాడో కొన్ని విషయాలు చెప్తాను. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుంచి వారు హెబ్రీయులా నేను హెబ్రీయుడనే, వారు ఇశ్రాయేలులా నేను ఇశ్రాయేలుడని, వారు అబ్రహాము సంతానము నేను అట్టివాడని, వారు క్రీస్తు పరిచారకుల వేరేవాని వలె మాట్లాడుచున్న నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడితిని, విశేషముగా దేవుని సువార్త నిమిత్తం ఆయన ప్రయాసపడ్డాడు. విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు శరసాలలో ఉంటిని. దేవుని సువార్త ప్రకటించినందుకు అనేక పర్యాయాలు ఆయన శరసాలలో ఉన్నాడు. అనేక పర్యాయాలు శరసావు. ఆయన హెబ్రీయుడు, ఈయన ఇశ్రాయేలీయుడు, బెన్యామీని గోత్రికుడు, అబ్రహాము సంతానంలో పుట్టినవాడు, ఎందో రోజున సొంత పొందినవాడు. ఆయన అంటున్నాడు క్రీస్తు పరిచారకుడుగా మార్చబడ్డాడు. మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు నేను విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు శరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని. దేవుని కొరకు సువార్త ప్రకటించిన కొరకు ఆయన అనేక దెబ్బలు తిన్నాడు, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటేని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ఒకటి 40 దెబ్బలు, ప్రభువును కూడా 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు సిలువేసేటప్పుడు. ఈయన 5 సార్లు అవి తిన్నానంటున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటేని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, 1సారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, 1 రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయం ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలను, సముద్రముల ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ఇవన్నీ కూడా సువార్త కొరకు ఆయన ప్రయాసపడినట్లుగా, అన్ని దెబ్బలు తిన్నట్లుగా, మరి అరణ్యంలో బాధలు, సముద్రంలో బాధలు, రాత్రింబగళ్ళు సముద్రం నుండి ఓడ పగిలి లేక బెత్తములతో కొట్టబడి మరి రాళ్లతో కొట్టబడి ప్రాణాపాయములో ఉన్నాను అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా తన సొంతం కొరకు కాదు. దేవుడు ఎప్పుడైతే తనకు ప్రత్యక్షమయ్యాడో, దేవుడు ఎప్పుడైతే తనకు కనిపించాడో, ఆయన దేవుని రాజ్య విస్తరణ కొరకు, స్వార్థ ప్రకటన కొరకు, అనేక నశించిన ఆత్మలను సంపాదించాలని ఆయన ఇన్ని బాధలు పడినట్లుగా, ఎన్ని ఆపదలను ఎదుర్కొన్నట్లుగా చూస్తున్నాం. సముద్రములో అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను, ప్రయాసంతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుని. ఇంకానూ చెప్పవలసిన అనేకములున్నవి. ఇవి కాక సంఘములన్నింటినీ గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. తన జీవితంలో స్వార్థ నిమిత్తం దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, కనిపించాడో, మాట్లాడాడో, ఆయన ఇన్ని శ్రమలు అనుభవించి ఆత్మ సంబంధంగా పోరాడి నశించిన ఆత్మను సంపాదించడం కొరకై తన ప్రాణాన్ని త్యాగంగా చేసి తర్వాత మనం చూస్తే ఇక్కడ చూసిన 20:32 వచనం, అరిత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కీలో పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతుల నుండి తప్పించుకుంటుని అంటున్నాడు. ఆ విధంగా ఆయన పట్టుకోటానికి కావలి కాసి ఆయన అనేక రీతిలో కొట్టి, జైల్లో వేసి, చెరసాల్లో వేసి, దెబ్బలు కొట్టి, మరి రాళ్లతో కొట్టి చచ్చిపోయాడనుకుని వెళ్ళిపోయి ఎన్ని చేసినా ఆయన స్వార్థ ప్రకటించడం ఆపలేదు. చాలామంది రక్షణ పొందకృతం దేవునికి విరుద్ధంగాను, దేవుని నామం తెలియనప్పుడు అనేక విధాలుగా దేవునికి విరుద్ధంగాను, వ్యతిరేకంగాను అనేక కార్యాలు చేస్తారు. కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటారో, దేవుని ప్రత్యక్షత ఉంటుందో, దేవుడు మాట్లాడే దేవుడు, ఎవరితో అయితే మాట్లాడతారో, ఎన్ని శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, వారు ఈ లోకం వారిని ఎన్నిక చెప్పినా, ఈ లోకం వారిని అపహాస్యం చేసినా, తృణీకరించినా, ఎన్నికలైన వారిగా వారిని తీసిపారేసిన ఆ నామం నిమిత్తం వారు ఎన్నైనా భరించడానికి శక్తి కలిగి ఉంటారు. దేవుణ్ణి ఎరగినప్పుడు వారు గురుడిగా ఉంటారు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుని ఎద్దకు వచ్చాక ఎవరు కూడా శరీర సంబంధులు, వేషధారులు అయితే తప్పిపోతారు తప్ప నిజమైన భక్తులు ఎవరు కూడా తప్పిపోరు. ప్రాణం పోయిన ఆయన కొరకే జీవించాలని తీర్మానం కలిగి ఉంటారు. ఆ విధంగానే పౌలు భక్తుడు అపరిమితంగా శ్రమలు పడ్డాడు. ఆయన ప్రత్యక్షతలు కూడా ఆయనకు అపరిమితంగా ఉన్నాయి. ఆయన ఆకాశానికి ఎత్తబడి దేవుని దర్శనాలు చూస్తాడు. ఆయన దేవదూతలతో మాట్లాడగలడు, దేవదూతల భాషలతో, మనుషుల భాషలతో కూడా మాట్లాడగలడు. అనేక కృపావరాలు కలవాడు, వేచింపగలవాడు, ఎక్కడో ఉన్న వారి పరిస్థితి ఇక్కడ నుండి తెలుసుకోగలవాడు. అంత జ్ఞానంతో, అంత ఆత్మతో దేవుడు ఆయన నింపాడు. ఆ విధంగా గనుడైన వాడిగా ఆయన బలహీనతల్లోనే దేవుని బలం పొంది దేవుని కార్యాలు చేసినట్టుగా ఆయన మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో దేవుని కృపావరములు కలిగి, ఆత్మవరాలు, కృపావరాలు కలిగి, దేవుని భయభక్తులు కలిగి ఆయన దేవుని పరిచర్లో, దేవుని స్వార్థ ప్రకటనలో, ధర్మశాస్త్రం నుంచి క్రీస్తు కృపకు గురించి వివరిస్తూ, దేవుడు సిలువలకు పడిన శ్రమను గురించి ప్రజలకు వివరిస్తూ ఆయన ఎన్నో కార్యములు చేస్తూ, అనేక దేశాలు, అనేక ఖండాలు సంచారం చేసి సువార్త ప్రకటిస్తూ, సంఘాలు కడుతూ, సంఘాలను స్థిరపరుస్తూ, సంఘాల్లో ఇంకేమైనా ఒడిదుడుకులు, అస్తవ్యస్త వైఖరి, అబద్ధ బోధ ఉంటే వాటిని ఖండిస్తూ లెటర్స్ రాస్తూ, బైబిల్ ఇన్ని పత్రికలు రాసి ఎన్నో ఘనమైన కార్యాలు ఆయన చేసినట్లుగా చూస్తున్నాం. ఈయన ఆత్మ సంబంధంగా దేవుని దర్శనాన్ని ఉపయోగించుకున్నాడు. సొలోమన్ అయితే శరీర సంబంధంగా ఉపయోగించుకుని ఆయనకిచ్చిన ఘనతలో, ఆయనకిచ్చిన ధనంలో, ఆయనకిచ్చిన సంపదలో, ఆయనకిచ్చిన రాజ్యంలో ఆయన తప్పిపోయాడు. ఈయనైతే దేవుని ప్రత్యక్ష పొందుకున్న తర్వాత దేవుని కొరకు తన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ లోకంలో ఉన్న ఆధిక్యతలని పెంటతో సమానంగా ఎంచుకుని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆ ఉన్నతమైన పిలుపులో ఆయన యొద్ద వచ్చే ఉన్నతమైన బహుమానం, రాజాదిరాజు, ప్రత్యక్షమైన సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాలకు దేవుడైన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ద్వారా వచ్చే ఘనతని, ఆ మెప్పుని పొందగోరి ఇక్కడ ఈ లోకాన్ని, ఈ లోకంలో సంపదని, ఈ లోకంలో ఘనతని, సమస్త పాండిత్యాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకుని ఆయన ఈ లోకాన్ని తృణీకరించాడు. సిలువును హత్తుకుని, సిలువ శ్రమలను ఆహ్వానించి, ఏ విధం చేత నేను మృతులను నాకు పునరుద్ధానం కలగాలని యేసుక్రీస్తు శరీరంలో ఉన్న పడిన శ్రమలలో మిగిలిన వాటిని నేను పొందుతున్నాను అంటాడు. యేసుక్రీస్తు ఏమో ప్రజలను రక్షించడం కొరకై తన సిలువలో వేలాడి తన శ్రమ పడ్డాడు. కానీ పౌలైతే ఆ సువార్తని, యేసుక్రీస్తు పడిన శ్రమలను, సువార్తని స్థిరపరచడం కొరకు ఆయన వాక్యాన్ని లోకంలో ప్రచురించి అంధకారంలో, చీకట్లో, సాతాను బంధకాల్లో, దయ్యముల బంధకాల్లో ఉన్న ప్రజలను రక్షించడం కొరకు, చీకట్లో ఉన్న ప్రజలు, శాపంలో ఉన్న ప్రజలు వెలుగువైపు నడిపించటకు ఆయన తన శరీరంలో ఎన్నో దెబ్బలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎంతో దిగంబరత్వం, ఎంతో లేమి, ఎంతో కరువు, దరిద్రతను అనుభవిస్తూ ఆయన తిరుగుతూ అనేక రీతిలుగా సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సొలోమన్ అంతంలో ఎంత వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అంటాడు. అయితే 2 తిమోతి పత్రిక పౌలు భక్తుడైతే చివరిలో అన్నమాట. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు పానార్పణం అనగా బలి అర్పించిన తర్వాత ఆ బలి అంతటి మీద మరి ద్రాక్షరసం పోస్తారు. ఆ ద్రాక్షరసం పోసిన దాన్ని పానార్పణం అంటారు. ఈయన అన్నాడు తన జీవితాన్ని పానార్పణంగా పోయబడుచున్నాను అంటున్నాడు. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నా అంటే దేవుని కొరకు ఆయన సాక్షి అయ్యాడు. తర్వాత తను నీరో చక్రవర్తి దినాల్లో క్రైస్తవులను బాగా హింసించిన సమయంలో ఆయన మెడ నరుగుతారని తెలిసి కూడా ఆయన అద్దెంట ఉండి 2 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. చివరి వరకు కూడా సువార్త ప్రకటించి ఆయన దేవుని కొరకై మెడ నరకబడి హతసాక్షి అయినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఆయన అంతకు ముందు తను అంటాడు, నేను ఆయన ఎంత శక్తి గలవాడు అంటే అవతల చనిపోయిన వాడి మీదకి ఇలా ఆయన పట్టుకున్నాడంటే వాళ్ళు లేచి కూర్చుంటారు. ఆయన ఏ రోగి మీద చేతిని వారు స్వస్థ పొందుతారు, ఎలాంటి వారు చెప్పినా వారు మార్పు చెందుతారు, వారు రక్షణ పొందుతారు, వారి హృదయాలు వారి జీవితాలు మార్చుకుంటారు. యేసుక్రీస్తు అంటే మతము కాదు కానీ జీవితాన్ని మార్చుకుంటా, గురుడితనం, ఆత్మీయ గురుడితనం ఉన్న వారికి దేవుని విషయాలు దేవుని అర్థం కావవి. వారి శరీరంగా ఆలోచిస్తే వారికి అర్థం కావు. ఆత్మ సంబంధంగా వారు ఆలోచించినప్పుడు, వారి మనోనేత్ర వెలిగించబడినప్పుడు, దేవుని ఆత్మ వారిని ప్రేరేపించినప్పుడు, దేవుని ఆత్మ వారిని దర్శించినప్పుడు, వారు నడిపించినప్పుడు మాత్రమే వారు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహిస్తారు. కానీ అప్పటి వరకు వారు గుడ్డివారుగా ఉంటారు. ఈయన 2 తిమోతి పత్రిక 4:6 నుంచి చెప్తున్నాడు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించిన చాలామంది భక్తులు విశ్వాసమును కాపాడుకుంటేని. అక్కడ చెప్తున్నాడు, చాలామంది భక్తులు వారు చనిపోయినప్పుడు వారు మరణించిన ఆ బాక్స్ మీద లేక వాళ్ళు తీసుకెళ్లే ఆ పెట్టి మీద, ఆ సమాధి పెట్టి మీద వారు రాస్తూ ఉంటారు ఈ మాటలే, మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించిన విశ్వాసం కాపాడుకుంటుంది నేను రాస్తూ ఉంటారు. పౌలు భక్తుడు ఇదే సాక్ష్యం చెప్పాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు ఈ లోకంలో దేవుడు నాకు ఇచ్చిన పని నేను కడముట్టించాను, విశ్వాసాన్ని చివరి వరకు ఇన్ని శ్రమల్లో కూడా కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంది. సొలోమోను చెప్పలేదు, ఇక్కడ కిరీటం ధరించాడు రాజు అయ్యన్నాడు, కానీ సొలోమోను నాకు అక్కడ కిరీటం ఉందని చెప్పలేదు. కానీ ఈయన చెప్తున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించునని రూఢిగా చెప్పగలిగాడు. తన కొరకు ఏమేమి దాచి ఉంచాడో దేవుడు ఆ ఉన్నతమైన లోకంలో తన కొరకు తనకున్న ఉన్నతమైన స్థాయిని తను పొందుకోవాలి, దేవుని ఉన్నతమైన పిలుపు తగిన బహుమానం పొందవాలని గురిద్దగా పరిగెత్తున్నానంటాడు. ఆ విధంగా నేను గురి చూడని వాళ్ళని వాళ్ళే పరిగెత్తట్లేదు, కానీ ముందే నేను అన్ని పట్టుకున్నానని అంటలేదు, కానీ నేను ఒకటి చేస్తున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి వైపు ఎగిరిపడుతూ గురి ఎద్దకు పరిగెత్తున్నానంటాడు. నేను నా మటుకైతే బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం అంటాడు. ఈ రీతిగా ఆయన చెప్పి సాక్ష్యం ఇస్తూ ఆయన తన జీవితాన్ని దేవుని కొరకు ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి రోజుని కూడా దేవుని కొరకు ఉపయోగించుకుని ఆశీర్వాదకరమైన జీవితం జీవించి, ఆత్మ సంబంధమైన జీవితం జీవించి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడిగా ఉండి గొప్ప సేవ చేసి మరి ఆయన ఛాలెంజ్గా తీసుకుని తన ఆత్మీయ జీవితాన్ని దేవుని ఉన్నతమైన బహుమానం పొందుటకు తగిన వ్యక్తిగా ఆయన సిద్ధపడి ఆయన ప్రాణాన్ని దేవుని కొరకు అంకితం చేసినట్టుగా, హతసాక్షి అయినట్టుగా, దేవుని స్వార్థ కొరకు చివరి వరకు పోరాడినట్టుగా వాక్యంలో రాయబడింది. మరి శారీరకంగా రాజ్యాన్ని సంపాదించుకుని ఇశ్రాయేలు 12 మంది గోత్రాల మీద రాజు అయ్యి చాలా ఘనత కలిగి దేవుని వాక్కులు నోట్లో పెడితే ఆ వాక్కులు ఉపయోగించుకుని చాలా ధనవంతుడయ్యేమో సొలోమోను తప్పిపోయాడు. కానీ దేవుని ప్రత్యక్షత పొందిన ఈయన ఆత్మ సంబంధంగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని చిత్తంలో పరిగెత్తుతూ దేవుని కొరకు నమ్మకమైన సాక్షి ఉండి, ఈ నమ్మకమైన వాడు ఉండి దేవుని కొరకు పానార్పణంగా పోయబడిన స్థితిలో తను హతసాక్షి అయి దేవుని కొరకై నిలబడ్డాడు. ఎవరిది కరెక్ట్ అయిన జీవితం? లోకంలో శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. లోకంలో శరీర సంబంధులు ధనం కొరకు, కుటుంబం కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు, లేక వారి 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 ఘనత కొరకు, వారి సంపద కొరకు, వారి ఎడ్యుకేషన్ కొరకు, వారికి భవిష్యత్తు మంచిగా ఇవ్వాలని వారి శరీర సంబంధంగా ఆ విధంగా పోరాడుతూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన వారు ఇవన్నీ నిర్లక్ష్య పెట్టి ఆత్మ సంబంధమైన వాటి వైపు, దేవుడు ఎందుకు పిలిచాడు ఆ పిలుపు వైపు, దాని కొరకై వారు ఎన్ని అవమానాలు, నిందలైనా, అపహాస్యమైన, తృణీకరమైన భరిస్తూ దేవుని కొరకు జీవించేవారు ఎవరు కరెక్ట్ అయిన వారు? మనం ఆలోచించుకుని వాక్యం ఉంటున్న బిడ్డలు మనం ఏ పక్షమని ఉన్నాం? సొలోమోను వలె ఉన్నామా, లేక పౌలుగా మారిన పౌలు వలె ఉన్నామా? మన జీవితాలను పరిశోధించుకుందాం. శాశ్వతమైంది పౌలు చేసిందే, తాత్కాలికమైందే సొలోమోను చేసింది. తానే సుఖభోగాలు అనుభవిస్తూ వేస్ట్ అయిపోయాడు సొలోమోను, అంత గొప్ప రాజు అయ్యుండి. కానీ ఈయనైతే దేవుని కొరకు ప్రయాసపడి దేవుని చిత్తం కొరకు పరిగెత్తి ఈ లోకంలో తన ప్రాణాన్ని దేవుని కొరకు పెట్టినట్లుగా అనేక ప్రజలు నశించిపోతున్న ప్రజల్ని లక్షల మందిని దేవుని వైపు నడిపించినట్లుగా అనేక సంఘాలు కట్టి ఈ దిన వరకు స్వార్థ వ్యాపిస్తూ ఉంది అంటే ఆయన ఎంతో త్యాగం చేసి సంఘాలు కట్టాడు. మరి ఏది నీవు నేను ఏది అని మనల్ని పరిశోధించుకుని దేవుని వైపు చూస్తూ దేవుని చిత్తం చేయడానికి మనం సిద్ధపడదాం. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఇవన్నీ సుఖభోగాలు నశించిపోయే ఒక రోజున మనిషి మరణించగానే అవన్నీ వేస్ట్ అయిపోయినట్టే. కానీ ఆత్మ సంబంధమైంది శాశ్వత రాజ్యానికి యుగాలు దేవునితో ఉండే అక్కడ ఉండే దేవుని ఉన్నతమైన బహుమానం పొందటానికి మరి అది సిద్ధపరిచేది. ఈ లోకంలో కూడా చూడండి, గనులైన వారి దగ్గర, రాజుల దగ్గర, లేక ప్రధానుల దగ్గర ఎంత ఘనంగా పరిగెత్తుతూ ఉంటారో వారి కొరకు ప్రయాసపడతారు. పరలోకపు రాజు కొరకు మనోనేత్రాలు వెలిగించబడిన వాడు ప్రయాసపడినప్పుడు అది శాశ్వతంగా ఉండేది. అది శాశ్వతమైన ధనం, దాన్ని ఎవరు ఎత్తుకుపోలేరు. మరణించి యహమందు శ్రమల పడిన పరలోకంలో యుగయుగాలు దేవునితో ఉన్నతమైన స్థాయి బహుమానం పొందుకుని ఘనమైన స్థాయి అక్కడ ఉంది. కాబట్టి విశ్వాసులకి గ్రహించుకుని దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడి ఆత్మసంబంధం బిడ్డలు ఉండాలని, వాక్యం బిడ్డలందరూ ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం బిడ్డలు స్పందించబడి వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా విని లోబడి దేవునికి అప్పగించుకుందాం. మన స్థితిగతులు సరిచేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. ప్రీతండ్రి పరిశుద్ధుడా, మీకు కొందనాలు. వాక్యంలో డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ ప్రభా మీరు తీసివేసి మరి వాక్యం ప్రకటించటకు నాయన స్తోత్రం. అనేక ఇబ్బందులు పడుతూ ఈ వాక్యాన్ని నాయన రికార్డ్ చేస్తుండగా తండ్రి ఏ విధమైన ఆటంకం లేకుండా మీరు సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. చాలామంది మరణిస్తున్నారు, చాలామంది కరోనా వ్యాధితో మరణిస్తున్నారు. నా దేవా కనికరించి ప్రభా మా బిడ్డలు నాయన వారి పనులు చేసుకుని చుండగా ఏ కీడు వారికి రాకుండా నాయన వారిని దీవించి ప్రభా ఆశీర్వదించి త్వరగా ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలందరినీ, ప్రపంచాన్ని కాపాడి మా దేశాన్ని, మా దేశ ప్రజల్ని కాపాడి మా బంధువులు, మా రక్త సంబంధికుల్ని, మా సంఘ బిడ్డల్ని క్షేమంగా ఉంచి మా ఇరుగు పొరుగు వారిని క్షేమంగా ఉంచి వారిని భద్రపరిచి దీవించి ప్రభువా నాయన స్తోత్రం. ఏ కీడు రాకుండా ఈ కరోనా రోగం నాయన మరణ వ్యాధి అంటకుండా ప్రత్యేకపరిచి ప్రభువా ఒకవేళ ఎవరికైనా అది వచ్చి ఉంటే వారిని విడిపించిన ప్రభువా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి జీవితాలు చేసి మీ నామను మహిమతెంచుకుని దీవించమని బిడ్డలను మీ అందరినీ కూడా సంఘ బిడ్డలందరినీ వాక్యుంటున్న ప్రతి బిడ్డని మీరు నిండారుగా ఆశీర్వదించి మీ నామను మహిమ తెచ్చుకోమని మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్.